హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. అకస్మాత్తుగా జగన్ పైకి దూసుకొచ్చిన వ్యక్తి. తర్వాత ఏం జరిగిందంటే, మాజీ ముఖ్యమంత్రి జగన్ కడప పర్యటనలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. 3 రోజుల పర్యటన కోసం జగన్ కడపకు వెళ్లారు. ఈ నెల 8న ఇడుపులపాయలో తన తండ్రి వైఎస్ఆర్ జన్మదినం నాడు నివాళి అర్పించనున్నారు. కడప చేరుకున్న జగన్ వేంపల్లెలో టీడీపీ శ్రేణుల దాడిలో గాయపడి రిమ్స్లో చికిత్స పొందుతున్న కార్యకర్తను పరామర్శించారు. ఆ సమయంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి జగన్ వద్దకు దూసుకొచ్చారు. వైసీపీ అధినేత జగన్ పార్టీ ప్రక్షాళన దిశగా వరుస నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలను మార్పు చేస్తున్నారు. ఈ నెల 8న ఇడుపులపాయలో పార్టీ ప్రక్షాళనకు మరిన్ని నిర్ణయాలు తీసుకొనున్నారు. ఈ నెల 3వ వారంలో అసెంబ్లీ సమావేశాల తరువాత జగన్ జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్నారు. తమ పార్టీ కార్యకర్తలపైన దాడులు కొనసాగితే రియాక్షన్ తప్పక ఉంటుందని జగన్ హెచ్చరించారు. ఇదే సమయంలో పార్టీలో కీలక నియామకాలపైన ఫోకస్ చేశారు. తాజాగా కడపలో జగన్ పర్యటిస్తున్నారు. కడప రిమ్స్ ఆసుపత్రిలో టీడీపీ శ్రేణుల దాడిలో గాయపడిన పార్టీ కార్యకర్తను పరామర్శించేందుకు వెళ్లిన జగన్ మీదకు ఓ వ్యక్తి దూసుకొచ్చాడు. వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమై అతడిని అడ్డగించి పక్కకు తీసుకెళ్లారు. అయితే ఆ వ్యక్తి తాను జగన్ మీద అభిమానంతోనే సెల్ఫీ తీసుకునేందుకు వచ్చానని చెప్పారు. జగన్ వెంటనే ఆ వ్యక్తిని వదిలేయాలని సూచించారు. తాజాగా రాజకీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల వేళ ఆ వ్యక్తి వేగంగా జగన్ వద్దకు దూసుకురావడంతో ఆందోళన కనిపించింది. అయితే సెల్ఫీ కోసమే వచ్చినట్లు చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పులివెందులలో జగన్ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు.